ఎండలు మండిపోతున్నాయి. బైకులు బస్సుల్లో వెళ్లడం కంటే మెట్రోలో చల్లగా ప్రయాణం చేయటం సుఖమనుకుంటున్నారు జనాలు. అందుకే మెట్రో రైళ్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య రద్దీ తీవ్రంగా ఉంటోంది. మెట్రో రైళ్లలోనే కాదు, కొన్ని స్టేషన్లలో కూడా నిలబడలేనంతగా రష్ ఉంటోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మెట్రో కష్టాలు మామూలుగా లేవు. ఉదయం 8 గంటల నుంచి దాదాపు అన్ని మెట్రో స్టేషన్లు జనంతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో రద్దీ మరింత పెరిగింది. రద్దీకి తగినట్లుగా రైళ్లు సరిపోవట్లేదు. ఎక్కేవారు దిగేవారు తోపులాటలు గొడవలతోనే రోజు మొదలవుతోంది. ట్రైన్లలో జనం అతుక్కుపోయేంతగా నిలబడి జర్నీ చేస్తున్నారు. ఉదయం వేళల్లో ఆఫీసులకు వెళ్లేవారు ఎక్కువగా మెట్రోలనే ఎంచుకుంటున్నారు. ఎండల నుంచి సురక్షితంగా ఉండేందుకు మెట్రోలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, సాధారణ జనాలు కూడా మధ్యాహ్న వేళల్లో ఇతర వాహనాల్లో వెళ్లి ఇబ్బంది పడే కంటే మెట్రోలో వెళ్లడమే సుఖమని భావిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లకు రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కొన్ని మెయిన్ స్టేషన్స్ లో అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారు. కొన్నిసార్లు ట్రైన్ ఎక్కేందుకు దిగేందుకు కూడా గ్యాప్ దొరకని పరిస్థితులు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ప్రయాణికులు ట్రైన్లను స్కిప్ చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే వారికి ఆలస్యమై బాస్తో చివాట్లు తింటున్నారు. రైళ్లలో డోర్ దగ్గర నిల్చున్న వారికి ట్రైన్లో ఎక్కాల్సిన వారికి మధ్య గొడవలు జరిగిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. మెట్రో రైళ్లను పెంచి రద్దీని తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఎండాకాలం కావడంతో రద్దీ పెరిగి ఇబ్బందులు ఒక పక్క ఉంటే కరోనా మళ్లీ విజృంభిస్తుందనే భయం మరోపక్క ఆందోళనకు గురిచేస్తోంది. జనాలు ఎక్కువగా గుమిగూడడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని, మళ్లీ మహమ్మారి పడగవిప్పే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా రోజుకు 4.5 లక్షల మందికి పైగా హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణం చేశారు. అయితే కెపాసిటీకి మించి ప్రయాణికులు మెట్రోలో ఎక్కుతున్నారు. ఇది కూడా ప్రమాదమేనంటూ నిపుణులు చెబుతున్నారు. మెట్రో రైళ్లలో రద్దీ విషయంలో స్పందించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.